नमस्ते प्रस्तम ना तो कांग्रेस नायक मानवतराय गानवतराय नमस्ते अभी कांग्रेस पार्टी मीद ईटल राजेन्द्र नमक लेदा बीजेपी वेपना అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, ఆయన ఆస్తుల్ని కాపాడలేదు, ఆయనపై పెట్టినటువంటి కేసుల నుంచి మేము రక్షించలేము. కాబట్టి ఆయన ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరిమితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దగ్గర తలదాచుకున్నట్టుంది. ఈ వ్యవహారం అంతా నిన్న మొన్న ఆ టీవీలో వచ్చే కథనాలు బట్టి, జేపీ నడ్డాని కలవసినట్టు వచ్చినటువంటి వార్తలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. మీ పార్టీ నేతలు ఈటల విషయంలో కొంత అంటే విల్లింగ్ గా లేనట్టున్నారు కదా మొదటి నుంచి కూడా. ఇప్పుడు విల్లింగ్ అనే లేదు, మేము వెళ్ళి ఆయన్ని రమ్మని మేమేం ఆహ్వానించలేదు. ఆయనే టిఆర్ఎస్ పార్టీ ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించిందని చెప్పి మా పార్టీ నాయకులను వచ్చి శరణు కోరిండు. బట్టి విక్రమార్క గారి దగ్గరికి వచ్చారు, బట్టి విక్రమార్క కలిశారు. ఏం మాట్లాడారు అక్కడ నాలుగు గోళ్ల మధ్య? మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, రహస్యం. నాకు తెలిసింది నా యొక్క ఊహాజనితంగా నేనేమనుకుంటున్నా అంటే, ఒకవేళ భవిష్యత్తులో ఎన్నిక అనేది వస్తే మీ పార్టీ నుంచి అభ్యర్థులు పెట్టద్దు, నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు మద్దతు తెలపండి అని అడిగి ఉండవచ్చు. కాబట్టి ఆ వివరాలు ఏవి రాలేదు. బట్టి విక్రమార్క గారు వెళ్ళి ఈటల రాయిందని కావలే కదా, అంత కక్కుర్తి పడలే కదా, రాబాబు మా పార్టీలో రాబాబు అని అడగలేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడినాడు అని చెప్పేసి అంటారు. అది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ ఆయన రీటల్ రాయన్ దగ్గరికి వెళ్ళలేదు, అక్కడ ఇక్కడ వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారిని ఈటల రాజేంద్ర గారు సంప్రదించుండొచ్చు. బట్టి గారిని సంప్రదించినట్లే ఈటల రాజేంద్ర గారు రేవంత్ రెడ్డి గారిని సంప్రదించుండొచ్చు. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎవరు వద్దన్నారు కదా, నా వస్తానంటే. ఇప్పుడు మేమేం పోయి నువ్వు రా బాబు అనలేదు, ఆయన రండి రాజేంద్ర గారు అనలేదు, ఆయనే మా దగ్గరికి వస్తానన్నాడు, అంటే మాకు మద్దతు కావాలన్నాడు. సరే వచ్చిండు కాబట్టి మేము దాని మీద మౌనంగా ఉన్నాం, ఎందుకంటే మా పార్టీ నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ తీసుకోవడానికి లేదు కదా, అక్కడ ఢిల్లీ స్థాయిలో తీసుకోవాలి నిర్ణయాలన్నీ కూడా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నా గానీ ఎవరైనా గానీ పిసిసి చీఫ్ కావచ్చు, కొంతమంది నేతలకు ఈటల రాజేందర్ రావడం ఇష్టం లేదు అనేది ఒక వాదన. అట్ దట్ సేమ్ టైం మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఈటల రాజేందర్ ఇష్యూ పై ఎలాంటి స్టాండ్ తీసుకుందామని పిసిసి చీఫ్ కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి లెటర్ రాశారు, దాని మీద రిప్లై లేదు. ఇప్పుడు అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయనకు తెలవకుండా ఈ విషయాలు జరగవు కదా. అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏం జరుగుతుందా అని చెప్పేసి అసలు దీనిపైన అసలు ఏంది స్టాండ్, మన స్టాండ్ ఏందని పొన్నం ప్రభాకర్ గారు ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడుగా సీనియర్ నాయకుడుగా ఒక లేఖ రాసి ఉండవచ్చు, అంత మాత్రం ఈటల రాజేంద్ర విభేదించలేదు కదా. ఈటల రాజేంద్ర ఆ చేరికను కానీ ఒకవేళ వస్త్రన్నా కానీ వద్దనలే కదా, ఏం మాట్లాడలే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేసింది. హుజూరాబాద్ లో ఈటల మీద గతంలో కంటెస్ట్ చేశాడు, సో ఆ ఈక్వేషన్స్ లో ఈటలను కలిసేది కానీ చర్చించే అదే పార్టీ చేర్చుకునేది కానీ పిసిసి విల్లింగ్ గా లేడు అనేది అట్లేం లేదు. అప్పుడు ఆ సమయంలో కరోనా వ్యాధితో హాస్పిటల్లో నుంచి చికిత్స పొంది కోలుకొని బయటికి వచ్చినటువంటి క్షణాల్లో ఈటల రాజేంద్ర గారి పరిణామాలు సంభవించింది. అవును, కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అతన్ని కలవలేనటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్య నాయకుడే కదా, సిఎల్పి అంటే అత్యంత కీలకమైనటువంటి నాయకుడే కదా. పిసిసి తర్వాత సిఎల్పిని మా పార్టీకి ఆ శాసనసభలో నాయకుడు ఆయన, ఆయన్ని కలిసి ఉండొచ్చు. అంతేగాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కలుస్తారంటే వద్దనే పరిస్థితి కాదు కదా. ఆయన ఆరోగ్యం బాగలేక అప్పుడు దూరంగా ఉండాల్సి వచ్చింది అంతే తప్ప, ఇందులో కౌశిక్ రెడ్డి గురించి కానీ ఇంకో దాని గురించి లేదు. ఒకవేళ ఈటల రాజేంద్ర గారు వస్తానంటే ఇప్పుడు మా చిత్తంలో కాదు కదా, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, బట్టి విక్రమార్క కాదు, ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కాబట్టి బట్ట కాల్చి మీదేయటం కరెక్ట్ కాదు. ఒక బీసీ నాయకుడు ఉద్యమకారుడిగా కూడా ఆయన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కదా. మీకు గుర్తించాల్సిందంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పరిణామాలు సంభవిస్తున్నాయి, ఆయన మీద కేసులు పెడుతున్నారు ఆ ప్రభుత్వాలు. అసలు అవి నిజమా అబద్ధం అనేది ఒక ఆలోచన రావాలి పార్టీలో కూడా, ఇంటర్నల్ చర్చ జరగాలి కదా. ఆ పరిణామాల పరిస్థితుల్లో ఒక ఎవరు వద్దం లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వద్దం లేదు, ఎవరు వద్దం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వద్దం లేదు, అందరు కూడా పరిణామాలను గమనిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఈటల రాజేంద్ర అనే వ్యక్తి యొక్క నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. టిఆర్ఎస్ లో మొదటి ముసలకం పుట్టింది,
ఇది మరి గతంలో రాజేలాగా అక్కడక్కడ ఆరిపోతుందా లేకపోతే మళ్ళీ కొనసాగుతుందా ఈటల రాజేంద్ర బర్త్రఫ్ అవుతుందా లేదా అనేది పరిణామాలు చూసిన అన్నట్లుగానే జరిగినాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా ఈటల రాజేంద్ర గారికి కాంగ్రెస్ లో చేరితే అభద్రతా భావం ఉన్నది. నన్ను కాపాడేది కాంగ్రెస్ కాదు, ఎందుకంటే కేంద్రంలో అధికారం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నన్ను కాపాడలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాపాడలేదు, కాంగ్రెస్ పార్టీ కాపాడలేదు. కాబట్టి నేను ఇక్కడ జరిగిన పరిణామాలను తప్పించుకోవాలంటే అక్కడ చేరాల్సిందే అని చెప్పి బీజేపీ వెంట పడింది. ఇది వాస్తవం. ఈటల అంచర వర్గం ఎప్పుడైతే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు టిఆర్ఎస్ కు ముఖ్యంగా కేసీఆర్ కు కోవర్ట్లుగా ఉన్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. నిజమేనా, కోవర్ట్లు ఉన్నారా? ఇప్పుడు ఇది ఒక ఉత్త ఆరోపణలు మాట్లాడుకోవడానికే బాగుంటాయి, కానీ సరే ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్కడో ఉంటారో ఉన్నారో, కానీ మొదటి నుంచి మా హనుమంతరావు గారు చాలా మంది అంటున్నారు. కానీ ఈటెల రాజేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇది అడ్డంకి కాదు. ఎందుకంటే అసలు ఇవాళ విచిత్రమైన అంశం, జేపీ నడ్డాతో బీజేపీ పార్టీ కార్యాలయం ఢిల్లీలో ఆయన కార్యాలయం ఆయన ఇల్లు సమావేశమైనప్పుడు ఈటెల రాజేంద్ర గారు లేవనెత్తిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రచారం చేస్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే పార్టీ అని ఒకటే అని. మరి ఇట్లాంటి నేపథ్యంలో నేను చేరాలా వద్దా, చేరితే నాకు రక్షణ ఉంటుందా ఉండదా అని చెప్పి ఆయన అక్కడ దేశ పార్టీ జాతీయ అధ్యక్షుడినే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్ వైఖరి, కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, కేంద్రంలో పోయి మద్దతు తెలపటం, రైతు చట్టాలపై మద్దతు తెలపటం, గతంలో వ్యతిరేకించి రైతు చట్టాలని మళ్ళా మద్దతు తెలపటం, ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ వద్దే వద్దని చెప్పి మళ్ళీ ఆయుష్మాన్ భారత్ తీసుకుంటా అని చెప్పి గతంలో, ఇప్పుడు పరిస్థితుల్లో కాదు గతంలో అని చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిణామాల్లో టిఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి టిఆర్ఎస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఆ అంశాన్ని లేవరెత్తిందే ఈటల రాజేంద్ర గారు. మరి ఏ విధంగా ఈటల రాజేంద్ర గారు ఆ పార్టీలోకి వెళ్తారు చెప్పండి. నిజంగానే ఈటల రాజేంద్ర బీజేపీలో చేరితే ఫ్యూచర్ లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే మళ్ళీ ఈటల పరిస్థితి ఏంటి? టిఆర్ఎస్ బీజేపీ కలిస్తే, టిఆర్ఎస్ బీజేపీ అది కలిసే ఉన్నాయి. కలిస్తే ఏందండి, వాస్తవంగా ఈటల రాజేంద్ర గారు కేబినెట్ లో ఉన్నటువంటి, కేసీఆర్ గారు కేబినెట్ లో ఉన్నటువంటి కుడిభుజం లాంటి వ్యక్తే ఆయన అనుమానం వ్యక్తం చేసిందంటే అర్థమేం చెప్పండి. టిఆర్ఎస్ బీజేపీ ఒకటే, కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఈ రెండు జతగడతాననేది ఇక స్పష్టం అయిపోయింది. ఈటల రాజేంద్ర గారు అనుమానంతో కాదు, ఆయన తెలిసి అడిగిండు, అనుమానం కూడా కాదు. ఈటల రాజేంద్ర గారు టిఆర్ఎస్ లో సాధారణ కార్యకర్త కాదు. ఆయన అవును టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా నోట్లో నాలుకై మెదిలినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆయనలో వాస్తవాల్ని అనుమానంగా వ్యక్తీకరించలే. అక్కడ వాస్తవంగా అడిగిండు ఏంది మరి పరిస్థితి, కేసీఆర్ గారు ప్రచారం చేసుకుంటుంటే ఎవరు తెలుస్తుంది? కేబినెట్ మంత్రులు తాను ఉండొచ్చు, ఎమ్మెల్యేలు తాను అనే ఉండొచ్చు కేసీఆర్ గారు. ఆ విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈటల రాజేంద్ర గారు బలి పశువు కాబోతుండు. ఎటైనా సరే టిఆర్ఎస్ లో ఉన్నా ముందుకు పోతే పోయి బీజేపీలో చేరినా వెనక్కపోతే నుయ్యి అనే టైపు తయారైంది ఆయన పరిస్థితి. నిజంగానే టిఆర్ఎస్ లో ఆయన అధికారం తప్పించుకుందాం, ఆస్తులు కాపాడుకుందాం, నన్ను రక్షించుకుందాం, ఆత్మరక్షణలు చేసుకుందాం అని బీజేపీ పార్టీలో పోతే గినక ఆయన బలి పశువు కింద లెక్క. ఎందుకంటే మోడీ గారికి కేసీఆర్ గారికి అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయి. చూడండి, మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెడతారు అక్కడ. మొన్న గెలిచిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ వ్యవహారంలో కూడా ఈ 31 దాకా ఆయనకి సమయం 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. వెంటనే ఆయన మీటింగ్ రాలేదని చెప్పేసి మమతా బెనర్జీతో ఉండని చెప్పేసి ఆయన ఎమ్మటే రీకాల్ చేసిండ్రు. అదేవిధంగా ముగ్గురు మంత్రుల్ని లోపల కేసులు శారద కుంభకోణం అని చెప్పి జరిగిందో లేదో, ఆ స్ట్రింగ్ ఆపరేషన్ సంబంధించిన అంశం, దాంట్లో నేరం జరిగిందో లేదో తెలియకముందే సిబిఐ ఇన్వాల్వ్ అయింది, మంత్రుల్ని ఎమ్మెల్యేలు లోపలేసింది. మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఆస్తులు అమాంతం పెరిగినాయని చెప్పేసి 2014 ఎన్నికలకి 18 ఎన్నికలకి ఆస్తులు రెట్టింపు మూడింతలేని శైలిమా గారి ఆస్తులు మరి 2014 అఫిడవిట్ లో పేర్కొన్న దానికి ఇప్పుడు పేర్కొన్న దానికి అమాంతం 46 కోట్లు ఎక్కువ అయినాయి అని చెప్పి అన్నారు. మరి టిఆర్ఎస్ ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. ఐటీ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి, బీజేపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఐటీ శాఖ ఈ ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చింది, మంత్రులందరికీ. మరి ఏం చర్యలు అయ్యి వాళ్ళు ఎక్కడ అసలు ఏమైనా కనుక్కున్నారా, నిర్ధారణ చేసిండ్రా, అక్రమాలు చేసిరా, చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే
కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా? సరే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్న సరికి అప్పుడు చాలా శక్తులు కూడా ఒకవేళ ఒక ఆలోచనాత్మకంగా కేసీఆర్ పై కక్ష తీర్చుకునేటువంటి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఇవన్నీ జేపీ నడ్డాని కలవడం బీజేపీ నేతలతో తిరగడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేస్తే పరిస్థితి ఎట్లా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే బీజేపీని జేపీ నడ్డాను కలిశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి మాకు నాయకుడు ఉండి అక్కడ ఈటల రాజేంద్ర గారితో సమగుజ్జి అయినటువంటి నాయకుడు ఈటల రాజేంద్ర గారి పైన మొదటి నుంచి ఏ ఈ ఆరోపణలు ఇప్పుడు చేయలే. కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ 60,000 ఓట్లు తీసుకురావడం జరిగింది. అంటే మాకు 60,000 ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. బీజేపీకి ఏం లేదా డిపాజిట్లు కూడా లేవు బీజేపీకి. కాబట్టి ఒకవేళ ఆయన ఇంత జరిగి ఇంత పరిణామాలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ కి భద్రశత్రువు ఎక్కడ కూడా కలవయ్యి. సరే ప్రాంతీయ పార్టీల విషయంలో అవకాశవాదంగా ఎప్పటికైనా ప్రత్యామ్నాయంగా ఒకసారి కాకపోతే ఒకసారి కలిసే అవకాశం ఉంది. కానీ బీజేపీ కాంగ్రెస్ లు ఈ రాజకీయాల్లో కలిసినటువంటి దాఖలాలు పొత్తులు అవసరం లేదు అవకాశం లేదు. కాబట్టి ఈటల రాజేందర్ గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో సహకారంతో మరి వివేక్ గారి సహకారంతో కలిసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకు సహకరించకపోవచ్చు. ఇట్లాంటి పరిణామాల్లో ఆయన ఇన్ని పడవల మీద ఎవడైనా రెండు పడవల మీద కాలేస్తారు కానీ ఈటల రాజేంద్ర గారు అసలు మొత్తం ఏది ఉంటే దాని మీద అంగలేస్తాడు. ఈ విధంగా రెండు పడవల మీద కాళ్ళు వేస్తే ప్రయోజనం ఉండదు అనేది నా ఉద్దేశం. ఫైనల్ గా ఒకటి కంక్లూడ్ చేయండి, బీజేపీలో చేరితే పునీతులు భూ కబ్జా కోరురా? ఇప్పుడు నేనన్న మాట కాదు అది. సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు గతంలో వ్యాఖ్యానించారు బీజేపీలో చేరిన వాళ్ళంతా పునీతులు అవుతున్నారు అన్నాడు. ఇప్పుడు డికే అర్ణ గారు చేరారు, డికే అర్ణ గారి మీద మహబూబ్ నగర్ లో కాంట్రాక్ట్ల విషయంలో తర్వాత వాళ్ళు పన్నులు ఎగ్గొట్టారని చెప్పేసి అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లనే వెంటబడింది. ఆమె ఏం చేసి తప్పించుకోవడం కోసం బీజేపీ పార్టీలో చేరి పునీతులు అయ్యారు. అదే విధంగా బ్యాంకులు కొల్లగొట్టినటువంటి ఆ నాయకులు కొంతమంది ఉన్నారు, ఆ సృజనా చౌదరి, సీఎం రమేష్ అని వీళ్ళు 5,000 కోట్లు 7,000 కోట్లు కొల్లగొట్టి ఆ కేసు నడుస్తున్నది. అట్లాంటి వాళ్ళు బీజేపీలో చేరంగానే వాళ్ళు పునీతులు అయిపోయారు. రాయపాటి సాంబశివరావు గారు, తర్వాత గరికపాటి రామ్మోహన్ రావు, వీళ్ళంతా పేరుకు వ్యాపారవేత్తలే కానీ వాళ్ళ వ్యాపారం ఎట్లా జరిగింది? అక్రమదారులు, దొడ్డిదారులు ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టి బ్యాంకుల్ని కొల్లగొట్టి వాళ్ళు అక్రమాలు చేశారని. ఇంకొక విషయం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ లో ఎథిక్స్ కమిటీలో వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లా ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే వీళ్ళని బీజేపీ పార్టీలో చేర్చుకున్నది బీజేపీ. అంటే అర్థం ఏంది అంటే ఇట్లాంటి నేరస్తుల్ని ఎక్కడున్నారో చూసి వాళ్ళ యొక్క బలహీనతల్ని ఆసరాగా చేసుకుని బీజేపీ పార్టీ లోపరుచుకొని తన పార్టీలో చేర్చుకుంటుంది. అందుకే నేనేమంటున్నా బీజేపీ అనేది ఆర్థిక నేరగాళ్ళ అడ్డాగా మారిపోయింది. అదే విధంగా వివేక్ గారు, ఆయనకు నల్లధనం ఉందని చెప్పి ఎన్నో రకాల ఆరోపణలు ఆయన వ్యాపారాల విషయంలో, ఆయన కూడా తన వ్యాపారాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీ పార్టీలో చేరటం జరిగింది. ఇంకా ఎవరు సత్యహరిశ్చంద్రులు చేరారు చెప్పండి? నేను నిజంగా నికార్సైనటువంటి సత్యహరిశ్చంద్రులు ఎవరు చేరారు ఆ బీజేపీ పార్టీలో? ఒక్కొక్క నాయకుడు చేరిన నాయకుడు వెనక ఎన్నో మచ్చలు ఉన్నాయి. ఈటలను కూడా అదే ఈక్వేషన్స్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు కూడా అంతే కదా, అర్థమైపోతుంది. ఇప్పుడు కేసులు ఉన్నాయి, నిజమైనటువంటి నికార్సైన ఉద్యమ నాయకుడు ఏం చేయాలండి? ఆత్మస్థైర్యంతో కొట్లాడాల, అడుక్కు తిన్నా పర్లేదు కొట్లాడతా అని చెప్పి కేసీఆర్ కి చెమట్లో పుట్టించాలి. అంతేగాని ఏనే భయపడి పిరికి పందలేక భయపడి కనీసం ఈటల రాజేంద్ర మీద ఇన్ని ఆరోపణలు ఇన్ని అవినీతి కబ్జాలని చెప్పేసి వాళ్ళు వెనక తీస్తంటే రాష్ట్ర కేబినెట్ లో కేసీఆర్ కి సన్నిహితంగా ఉన్నటువంటి మంత్రి మరి గుట్టు మొత్తం తెలుసు కదా, కేసీఆర్ గుట్టు మొత్తం తెలుసు కదా, ఆ కేసీఆర్ యొక్క గుట్టు యొక్క విప్పొచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పిండు కేటీఆర్ గురించి, ఆయన మొత్తం బయటికి లాగిండు. మరి ఈటల రాజేంద్ర గారు ఎందుకు మాట్లాడలేదు, మౌనంగా ఉంటాడు, పిరికి పందెలెక్క కనపడతాడు? నేను కూడా చూస్తున్నా ఈ పరిణామాలు, ఎప్పుడు నోరు విప్పుతారా, టిఆర్ఎస్ పార్టీ బండారం ఎప్పుడు బయట పెడతారా, కేసీఆర్ గుట్టంతా ఎప్పుడు రట్టు చేస్తారా అని చెప్పేసి నేను ఈట అది కూడా ఈటల రాజేంద్ర గారు చెప్తే నమ్ముతారు జనాలు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉండి కేబినెట్ లో ఉన్న వ్యక్తి చెప్తే నమ్ముతారు. కానీ అవన్నీ ఏం బయట పెట్టట్లేదు, ఆయనకి లోన భయం ఉంది. ఆత్మగౌరవం కాదు ఇక్కడ, ఇది ఆస్తులు కాపాడుకునే గౌరవం అంటారు, దీన్ని ఆత్మగౌరవం అనరు.
ఆస్తులు కాపాడుకునే గౌరవాన్ని ఆత్మగౌరవంగా వాళ్ళు కీర్తించుకోవడం ఈటల రాజేందర్ గారు చూస్తే నాకు జాలేస్తుంది. ఆయన ఎక్కడ వామపక్ష భావజాలంతో పెరిగినటువంటి నాయకుడు అర్థం కానటువంటి పరిస్థితి. విద్యార్థి ఉద్యమాల్లో పీడిఎస్సీలో చేసిండట, మరి పీడిఎస్సీలో పనిచేసిన వాళ్ళు బద్ధశత్రువు అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధం దాంట్లోకి వెళ్ళిండంటేనే అర్థమైపోయింది ఆయన ఆత్మరక్షణ కోసమే పోయింది తప్ప ఆత్మగౌరవం కోసం కాదు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కాదు, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం. అందుకే చాలా మంది ఉద్యమకారులు ఈటల రాజేందర్ ని ఈ బీజేపీలో పోవడాన్ని జీర్ణించుకోలేకపోతారు. అసలు ఈటల రాజేందర్ ఎక్కడ, ఆయన ఎందులో పోతాడు అంటే దీని అర్థమేంది, ఆయనే తప్పు చేసినట్టు అంగీకరిస్తుండు అనేది అర్థమైపోతాడు. అంటే ఏదో లోపాలు ఉన్నాయి, మొత్తానికి అయితే తప్పు చేసిండు ఈటల రాజేందర్ కాబట్టి ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో పోతున్నాడు. నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే అండి సోము గారు, ఇదేమో చెంచలగూడ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, అందరు దొంగలే, అందరు కూడా కేబినెట్ లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి కేటీఆర్ అందరు కూడా, ఒక్కొక్క మంత్రి వెనక ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి. ఇలా గంగుల కమలాకర్ ట్యాక్స్ లేకొట్టిండు గ్రానైట్స్ మీద అనేది ఈయన మాట్లాడి ఈటల రాజేందర్. కేటీఆర్ గారి మీద కుంభకోణం ఉంది, కేసీఆర్ గారి మీద కుంభకోణం ఉంది. ఇదే దేవరయాంజల్ భూముల్లో కేటీఆర్ గారికి స్థలాలు ఉన్నాయి, క్లారిటీగా రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఇక మల్లారెడ్డి మాయాజాలం మనకు మొత్తం తెలుసు కాబట్టి వీళ్ళంతా చాలా పెద్దలు ఇస్తుంది కాబట్టి వీళ్ళంతా ఇది చెంచలగూడ పార్టీ టిఆర్ఎస్ అనేది. ఈ చెంచలగూడ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు ఆడికి పోతాడు, తీహార్ జైలు పార్టీలో పోతాడు, కేంద్ర జైలు కదా అది, కేంద్ర కారాగారం తీహార్ అని, ఆ కేంద్ర కారాగారం జైల్లో పోతాడు. ఆ బీజేపీలో కూడా అంతే కదా, అమిత్ షాలు, ఈ నడ్డాలు, తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఎన్నో రాఫెల్ కుంభకోణాలు, ఆ మోడీ, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. అమిత్ షా గారు కూడా గతంలో గుజరాత్ లో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అజయ్ షా మీద కూడా ఆయన అమాంతం పెట్టుబడి ఆకాశానికి అందింది, ఎవరు వ్యాపారవేత్తల ఆస్తులు పెరగలేదు, అమిత్ షా కొడుకు జై షాకు ఆస్తులు మాత్రం అమాంతంగా పెరిగి ఎట్లా జరిగిందని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చూస్తుంటే ఈటల రాజేందర్ గారు చెంచలగూడ జైలు నుంచి, రాష్ట్రంలో ఉన్న జైలు నుంచి, టిఆర్ఎస్ జైలు నుంచి తీహార్ జైలు, బీజేపీ జైల్లో పోయిందని నాకు స్పష్టమవుతుంది, తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికి వీల్లేదు. నిజంగా దమ్మున నాయకుడి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు, 100 కేసులు పెట్టినారండి, 70 కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, జైలు పంపింది, చిన్న పిడి కేసు మీద జైలు పంపింది. మా లొంగిండా లొంగలేదు, అదే ఆత్మస్థైర్యంతో రెట్టించినటువంటి ఉత్సాహంతో పోరాటం చేసిండు. అదే విధంగా కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్ డికే శివకుమార్ మీద ఆయన కూడా తీహార్ జైల్లో పెట్టి బంధించినా సరే వెనక్కి తగ్గలే, పోరాటం చేసి ఇలా కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని, పార్టీకి ఎక్కువ స్థానాలు కూడా తీసుకురావడం జరిగింది బీజేపీ పార్టీ కన్నా. అదేవిధంగా చిదంబరం గారిని కూడా వెతికి వెంటబడి అమిత్ షా జైల్లో పెట్టించిండు, అయినా చిదంబరం గారు పార్టీ మారిండా, అక్రమ ఆస్తులు అని చెప్పేసి తొవ్విండ్రు, ఐటీ దాళ్ళు, ఈడీ దాళ్ళు అని, సిబిఐ దాళ్ళని చేసిన జైల్లో పెట్టా సరే వాళ్ళు లొంగలేదు. నాయకత్వం అంటే అట్లుండాలండి, అంతేగాని పిరికి పందలేక భయపడి నోరిప్పకుండా. ఏం ఉద్యమకారుడు అండి ఈటల రాజేందర్? నాకైతే నేను ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు నోరిప్పుతాడా, కేసీఆర్ గుట్టునట్టు చేస్తాడా అని చెప్పేసి నేను ఎదురు చూస్తుంటే తీరా ఒక పిరికి పందలాగా మరి ఈ బీజేపీ పార్టీ అంటే ఇక్కడ నుంచి తప్పించుకోవడం కోసం అక్కడే పోయి చేరండి, అంటే బీజేపీ పార్టీలో చేరతాడు. ఇది మాత్రం నిజంగా ఈ ప్రజలైతే క్షమించరు, ఉద్యమకారులు కూడా హర్షించరు ఇట్లాంటి ఈటల రాజేందర్ గారి వ్యవహారాన్ని. వాళ్ళ భార్య అనేది అవసరమైతే ఆస్తులు అమ్మి నా భర్తనే గెలిపిస్తా నిలబెడతా అన్నప్పుడు మేము నిజంగానే ఓహో వీళ్ళలో పోరాటం ఉంది, ఉద్యమ కాలం నాటి స్ఫూర్తి ఉన్నది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, దెబ్బకు మొత్తం కూడా తుస్సుమన్నది. ఈటల రాజేందర్ అంటే ఓహో ఆహా అనుకున్నాం, కానీ దెబ్బకు ఏనుగమ్మ ఏనుగు అనగా అది ఏ విధంగా ఉంటుంది అంత తుస్సుమన్నట్లు ఈటల రాజేందర్ గారు ఒక్క దెబ్బకు తుస్సుమన్నారు. ఇది ఆత్మగౌరవం కాదు, ఆయనకు ఆయన బీజేపీ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి సదృశ్యంగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మనోహర్ గారు. సో మొత్తం మీద ఈటల రాజేందర్ తన ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే బీజేపీలోకి వెళ్తున్నారు తప్ప ఎటువంటి వేరే లేదు. ఆయన నిజంగానే ఉద్యమకారుడు అయితే కొత్త పార్టీ పెట్టడమో లేదంటే ఐక్య వేదిక మనం అందరితో కలిసి పోయేటువంటి అవకాశం ఉంది, కానీ కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసం జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్న అభిప్రాయంతోనే బీజేపీలోకి వెళ్తున్నాడని కాంగ్రెస్ నాయకుడు మానవతారాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి.